शांति, ओम शांति, ओम शांति। मुरली तारीख 22 जनवरी 2022 साकार मुरली। मधुरमैन पिल्ललारा, ये विधमैन अत्यास पिल्ललैना मीलो उंचुकोरादु। ఎవరినీ ఏమీ అడుక్కోరాదు, ఎందుకంటే దాత పిల్లలైనా మీరు ఇచ్చేవారు. ప్రశ్న, మీరు ఈశ్వరీ విద్యార్థులు, మీ లక్ష్యం ఏది? ఏది మీ లక్ష్యము కాదు? జవాబు, మీ లక్ష్యము తండ్రి ద్వారా లభించిన జ్ఞానాన్ని ధారణ చేసి గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాని ఇది కావాలి, అది కావాలి, ఇటువంటి కోరికలుంచుకోవడం మీ లక్ష్యము కాదు. మీరు ఏ మనుషాత్ములతోనూ ఇచ్చి పుచ్చుకునే లెక్కచారాన్ని తయారు చేసుకోకండి. తండ్రి స్మృతిలో ఉంటూ కర్మాతీతులుగా అయ్యే పురుషార్థము చేయండి. పాట, బచ్పన్ కే దిన్ బులాయన దేనా, బాల్యపు రోజులు మర్చిపోరాదు. ఓం శాంతి. ఇది ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక పిల్లల సంబంధమని పిల్లలకు తెలుసు. ఇప్పుడు ఆత్మిక తండ్రి కూర్చొని ఉన్నారు, ఆత్మిక పిల్లలు కూడా కూర్చొని ఉన్నారు. సన్యాసులు మొదలైన వారు తమ ఆశ్రమం నుండి ఎక్కడికైనా వెళితే ఫలానా సన్యాసి ఫలానా చోట ఉంటారని అంటారు. వారు గీతా శాస్త్రము మొదలైనవి వినిపిస్తారు. అది కొత్త విషయమేమీ కాదు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అన్నందున జ్ఞానమంతా సమాప్తమైపోతుంది. ఇప్పుడు వీరు ఆత్మిక తండ్రి ఆత్మలన్నీ వీరిని స్మృతి చేస్తాయి. ఆత్మే ఓ పరంపిత పరమాత్మ అని అంటుంది. దుఃఖము కలిగినప్పుడు లౌకికములోని వారిని తలవరు, అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. సన్యాసులైతే బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు. వారు బ్రహ్మజ్ఞానులు, తండ్రిని స్మృతే చేయరు. శివహోం అని అంటారు. ఆత్మైనా నేనే పరమాత్మను అని అంటారు. బ్రహ్మము అనగా బ్రహ్మతత్వము, అది నివాస స్థానము. ఈ విషయాలు పూర్తిగా కొత్తవి. ఈ జ్ఞానము ప్రాయలోపమైపోతుంది. ఈ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నా జ్ఞానము లేదు. నా జ్ఞానము లేనందున మీరు ఎవరికైనా అర్థము చేయించినప్పుడు ఇది కొత్త విషయమని అంటారు. నిరాకార పరమాత్మ జ్ఞానమునిస్తున్నారని వారి బుద్ధిలోకి రానే రాదు. కృష్ణుడు జ్ఞానమిచ్చారని వారు భావిస్తారు. అందువలన సంశయం పడతారు. తండ్రి ఒక్కొక్క విషయాన్ని రుజువు చేసి చెప్తారు. భక్తి మార్గములో మీరంతా స్మృతి చేస్తారు.
అందరూ భక్తులే, భగవంతుడు ఒక్కరే ఉండాలి. అందరిలో భగవంతుడు ఉన్నాడని భావించడం వలన అందరినీ పూజించడము ప్రారంభిస్తారు. మొదట ఒక్క శివుడినే భక్తి చేస్తారు, అది అవ్యభిచారి భక్తి. కానీ ఆ శివుడు ఏం చేసి వెళ్ళారో, ఎప్పుడు వచ్చారో వారికి తెలియదు. కానీ అది సతో ప్రధాన భక్తి. ఎవరి ద్వారా సుఖము లభిస్తుందో వారిని పూజిస్తారు. లక్ష్మీనారాయణుల రాజ్యములో కూడా అపార సుఖం ఉండేది. వారు స్వర్గములోని దేవతలు. లక్ష్మీనారాయణులను సత్యుగములోని మొట్టమొదటి మహారాజ మహారాణిగా అంగీకరిస్తారు. కానీ సత్యుగి ఆయువు గురించి వారికి తెలియదు. తండ్రి ప్రతి విషయాన్ని పిల్లలకు మాత్రమే అర్థము చేయిస్తారు. పిల్లలే బ్రాహ్మణులుగా అవుతారు. ఇది నూతన రచన కదా. పరమపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా నూతన సృష్టిని రచిస్తారని మీరు అందరికీ అర్థము చేయించవచ్చు. ఇది అందరూ అర్థము చేసుకుంటారు. లేకుంటే ప్రజాపిత అని ఎందుకంటారు? ఈ విషయాలు పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు, ఇతరులెవ్వరికీ తెలియవు. వారికి ఈ కొత్త కొత్త విషయాలు అర్థము కావు. వింటూ వింటూ పక్క అయినప్పుడు వారు, మేము ఎంత గాఢాంధకారములో ఉండినాము అని అర్థము చేసుకుంటారు. భగవంతుని గురించి తెలియదు, దేవతలను గురించి తెలిసేది కాదు. ఎవరైతే ఉండి వెళ్ళిపోయారో వారినే భక్తి చేస్తారు. పరమపిత పరమాత్మ జయంతి మీరు జరుపుకుంటారు కదా, వారితో మీకు ఏం సంబంధము? వారు ఏం చేసి వెళ్ళిపోయారు అని వారిని అడగండి, ఏమి చెప్పలేరు. కృష్ణుని గురించి కేవలం అతను వెన్న దొంగలిచ్చాడు, ఇది చేశాడు అది చేశాడు, జ్ఞానమిచ్చాడని అంటారు. ఎంత గందరగోళం చేసేశారు. ఈశ్వరుడొక్కడే దాత, కృష్ణుడు దాత కాదు. వారు అయోమయములో ఉన్నారు. ఇదంతా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. తండ్రి ఎంత బాగా అర్థము చేయిస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే కొన్ని విషయాలు కూడా మనుషుల బుద్ధిలో కూర్చో. ఒకవేళ ఒక్కొక్కరి 84 జన్మల వృత్తాంతాన్ని కూర్చొని తీస్తే ఎంత పెద్దదవుతుందో తెలియదు. తండ్రి అంటున్నారు, ఈ విషయాలన్నీ వదిలి నన్నొక్కరిని స్మృతి చేయండి. ఎప్పుడైనా కాస్త విస్తారంగా తెలిపిస్తే మనుషుల సంశయములో నిర్మూలమైపోతాయి. ఇంకా మిగిలిన విషయము చాలా చిన్నదే. నన్ను స్మృతి చేయండి, ఈశ్వరుని స్మృతి చేయమని మంత్రమిస్తారు కదా. కానీ వారు ఈశ్వరుని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి, మీరు ఈశ్వరుని వద్దకు వెళతారని చెప్పరు. ఈ విషయాలు తండ్రే అర్థము చేయిస్తారు. గంగా స్నానం వలన వికర్మలు వినాశనమవవు. ఈ సమయంలో
ప్రతి ఒక్కరిపై వికర్మల భారము చాలా ఎక్కువగా ఉంది. సుకర్మలు చాలా కొద్దిగా జరుగుతాయి, పోతే జన్మ జన్మాంతరాల వికర్మలు చాలా ఉన్నాయి. ఎంత జ్ఞాన యోగాలలో ఉండినా ఎన్ని వికర్మలు ఉన్నాయంటే అవి తొలగిపోనే పోవు. ఎప్పుడు కర్మాతీతులుగా అవుతారో అప్పుడు మీకు నూతన జన్మ కొత్త ప్రపంచములో లభిస్తుంది. ఒకవేళ ఇంకా వికర్మలు మిగిలి ఉంటే పాత ప్రపంచములోనే మరో జన్మ తీసుకోవలసి వస్తుంది. పిల్లలకు జ్ఞానమైతే చాలా బాగా లభిస్తుంది. తండ్రి అంటున్నారు, ఇంకేమీ అర్థము కాకున్నా తండ్రిని స్మృతి చేయండి. దీనివలన కూడా సెకండ్లో స్వర్గ సామ్రాజ్యము లభిస్తుంది. ఖుదా దోస్త్ కథ కూడా ఒకటి ఉంది. ఒక రోజుకు చక్రవర్తి పదవిని ఇస్తారు. బాబాయే త్వమేవ మాతాశ్చ పిత త్వమేవ బంధు అయ్యారని ఇప్పుడు మీకు తెలుసు. కనుక ఖుదా దోస్త్ భగవంతుడే స్నేహితుడు అయ్యారు కదా. అలా అవల్దిన్, ఖుదా దోస్త్ ఇవన్నీ ఈ సమయానికి చెందిన విషయాలే. బాబా మీకు ఒక్క సెకండ్లో స్వర్గ సామ్రాజ్యమునిస్తారు. కన్యలు ధ్యానములో వెళ్ళినప్పుడు అక్కడ రాకుమార్తెలుగా అయ్యేవారు. అక్కడి సమాచారం అంతా వచ్చి వినిపించేవారు. తండ్రి ఎవరో ఇప్పుడు మీకు తెలుసు. అందరూ హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. కావున వారు తప్పకుండా నూతన ప్రపంచమైన స్వర్గాన్నే రచిస్తారు. భారతదేశమే బంగారు యుగంగా ఉండేది. ఆ సమయంలో ఇంకే ధర్మము లేదు. క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాల క్రితం భారతదేశము స్వర్గంగా ఉండేదని క్రైస్తవులు కూడా అంటారు. అక్కడ లక్ష్మీనారాయణులు రాజ్యపాలన చేసేవారు. అందువలన వీరికి ఈ వారసత్వం ఎక్కడి నుండి లభించిందని అడుగుతారు. వీరితో భారతవాసులకు ఏ సంబంధం ఉంది? వీరు మొదట స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు ఇది నరకమైపోయింది, మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు. జనన మరణాలైతే నమ్ముతారు కదా. ఆత్మ జనన మరణాలలోకి వస్తుంది. అందుకే ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. లేకుంటే ఎలా తీసుకుంటుంది? ప్రపంచములో అనేక మతాలున్నాయి. కొంతమంది పునర్జన్మలు నమ్ముతారు, కొంతమంది నమ్మరు. పరమపిత పరమాత్మ శివునితో మీకు ఏ సంబంధము? ఈ బ్రహ్మ విష్ణు శంకరులు ఎవరు, ఎక్కడుండేవారు అని అడగండి. సూక్ష్మతనములో ఉండేవారని మీరంటారు. ఇతరులెవ్వరూ ఇది చెప్పలేరు. మీకైతే చాలా సులభము. మాతలకైతే ఏ నౌకరీ మొదలైన వాటి చింత లేదు. ఇంటిలో ఉంటారు. ఏ వ్యాపారం మొదలైన వాటి అంగామ ఉండవు. తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. పురుషులకైతే చింత ఉంటుంది. బాబా అంటున్నారు,
మీరు మీ పదవి తీసుకోండి, విశ్వానికి యజమానులుగా అవ్వండి. ధనవంతులకైతే చాలా చింతలుంటాయి. ప్రపంచములో లంచగొండితనము కూడా చాలా ఉంది. మీరు లంచము తీసుకోవలసిన అవసరమే లేదు, అది వ్యాపారము చేయువారి పని. మీరు వీటి నుండి విడుదల పొందారు. అయినా మాయ ఎటువంటిదంటే జుట్టు పట్టుకుంటుంది, కావున ఏదో ఒక లోభము ఆశ ఉంటుంది. అందువలన జిజ్ఞాసువులను అడుగుతూ ఉంటారు. బాబా అంటున్నారు, పిల్లలు ఎవరిని ఏమీ అడగకండి, మీరు దాతా పిల్లలు కదా, మీరు ఇవ్వాలి కానీ అడగరాదు. మీకు ఏది కావాలన్నా శివ బాబా నుండి లభించగలదు. ఇంకెవ్వరి నుండి అయినా తీసుకుంటే వారు గుర్తుకొస్తారు. ప్రతి వస్తువు శివ బాబా నుండి తీసుకుంటే శివ బాబా మీకు క్షణక్షణము గుర్తొస్తారు. మీ ఇచ్చి పుచ్చుకోను లెక్క నా ఒక్కరితోనే ఉంది. ఈ బ్రహ్మ మధ్యలో కేవలం మధ్యవర్తి మాత్రమే, ఇచ్చేది నేనే. నాతో మీరు బ్రహ్మ ద్వారా సంబంధం ఉంచుకోండి. ఏదైనా వస్తువు ఇతరుల నుండి తీసుకుంటే మీకు వారు గుర్తుకొస్తారు. అప్పుడు మీరు వ్యభిచారులుగా అయిపోతారు. శివ బాబా భండారము నుండి మీరు వస్తువులు తీసుకోండి, ఇతరులెవ్వరినీ అడగకండి, లేకుంటే ఇచ్చేవారికి నష్టము కలుగుతుంది. ఎందుకనగా వారు శివ బాబా భండారములో ఇవ్వలేరు. శివ బాబా భండారములోనే ఇవ్వాలి. మనుషులతో ఇచ్చి పుచ్చుకొను సంబంధమైతే చాలా కాలము ఉంచుకున్నారు. ఇప్పుడు మీ సంబంధము డైరెక్ట్ శివ బాబాతో ఉంది, కానీ పిల్లల్లో లోభమనే భూతముందని బాబాకు తెలుసు. చాలామంది పిల్లలు మేము శివ బాబాను చూడలేదని అంటారు. అరే, మీరు స్వయాన్ని చూసుకున్నారా? మాకు శివ బాబా సాక్షాత్కారము కావాలని అంటారే, ముందు మీకు మీ ఆత్మ సాక్షాత్కారమైందా? మన ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంటుందని మీకు తెలుసు. శివ బాబా కూడా బ్రుకుటి మధ్యలోనే ఉంటారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుందని మీకు తెలుసు. ఏ సమయంలోనైనా ఆత్మ సాక్షాత్కారము జరగవచ్చు కూడా. ఆత్మ నక్షత్రం వంటిది. సాక్షాత్కారము కూడా దివ్య దృష్టి ద్వారా మాత్రమే జరుగుతుంది. కృష్ణుని భక్తి బాగా చేస్తే మీకు సాక్షాత్కారం అవ్వచ్చు, కానీ లాభమేముంది? అలాగే పరమాత్మ సాక్షాత్కారము కూడా అవుతుంది, కానీ లాభమేమి? అయినా మీరు చదువుకోవాలి కదా. భక్తి మార్గములో సాక్షాత్కారం అవుతే వారిని ఎంత మహిమ చేస్తారు, కానీ వారికి ఏమీ లభించదు. శివ బాబా జ్ఞానసాగర్లు, బ్రహ్మనైతే జ్ఞానసాగర్లని అనరు కదా. బ్రహ్మకు కూడా వారితోనే జ్ఞానము లభిస్తుంది. ఈ రోజులలో శివలింగాన్ని అందరి ముందు ఉంచుతారు, కొద్దిగా కూడా అర్థము చేసుకోరు, పూజిస్తారు, కానీ ఎవరి జీవిత చరిత్ర కూడా తెలపలేరు.
ఈ జ్ఞానరత్నాలను అర్థము చేసుకోలేరు. రత్నాలు తీసుకుంటూ తీసుకుంటూ చాలామందిని మాయా కోతిగా చేసేస్తుంది. మాకు రత్నాలు వద్దని అంటారు, బాబా అర్థం చేయిస్తున్నారు. వారు శివాలయానికేమో వస్తారు కానీ ప్రజా పదవిని పొందుతారు. పురుషార్థము చేసి ఉన్నత పదవిని పొందాలి. తండ్రి అంటున్నారు, నేను వైకుంఠములో చక్రవర్తి పదవినిచ్చేందుకు వచ్చాను. మీరు పురుషార్థము చేసి ఇతరులను మీ సమానంగా చెయ్యండి. పూజారులను కూడా వీరు ఎవరు అని ప్రశ్నించవచ్చు. నిప్పు అడిగేందుకు వచ్చి మాలికులుగా అయ్యి కూర్చున్నారని అంటారు కదా. కొంతమంది పూజార్ల బుద్ధిలో కూడా బాగా కూర్చుంటుంది. మనం కూడా పూజారులుగా ఉండినాము, ఇప్పుడు పూజారులుగా అయ్యామని వారికి చెప్పండి. ఈ లక్ష్మీనారాయణులు పూజ్యులుగా ఏ పురుషార్థము ద్వారా అయ్యారో మీరు అర్థము చేయించగలరు. బాబా అంటున్నారు, నా భక్తులు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళి వారికి అర్థము చేయించండి. శివుని మందిరములో, లక్ష్మీనారాయణుల మందిరములో, జగదాంబ మందిరములో ఉంటారు, అచ్చటికి వెళ్ళండి. పూజారులకు అర్థము చేయించండి, వారు మళ్ళీ ఇతరులకు అర్థము చేయిస్తారు. పూజారులు కూర్చొని ఎవరికైనా జగదాంబ కర్తవ్యము గురించి తెలిపితే అందరూ సంతోషిస్తారు. ఈ విషయాలన్నీ అర్థము చేసుకోండి. మీరు కూర్చొని ఎవరికైనా ఈ దేవతల జీవిత చరిత్రలను తెలిపితే మీకు చాలా ధనము లభిస్తుంది అని వారికి చెప్పండి. ఇది కూడా ఎవరైతే దేహి అభిమానులుగా ఉన్నారో వారే అర్థము చేయించగలరు. దేహ అభిమానులకు రోజంతా ఇది కావాలి అది కావాలి అనే ఆశ ఉంటుంది. విద్యార్థులకైతే నేను గౌరవపూర్వకంగా ఉత్తీర్ణమవ్వాలనే జ్ఞాన లోభం ఉండాలి. ఇది చదువు యొక్క లక్ష్యం. డ్రామా రహస్యాన్ని కూడా అర్థము చేసుకోవాలి. డ్రామా ఏమంత పెద్దదేమీ కాదు, కానీ శాస్త్రాలలో దీని ఆయువును చాలా పెద్దదిగా వ్రాసేశారు. కనుక ఇవన్నీ బుద్ధిలోకి రావాలి. సేవ చాలా ఉంది, ఎవరైనా చేసి చూపండి. తండ్రిని కృప చూపమని వేడుకోరాదు. భగవంతుడా ఒక కొడుకునిస్తే కులాభివృద్ధి అవుతుందని వేడుకుంటారు. అరే, తండ్రి ఇప్పుడు తమ కులాన్ని వృద్ధి చేస్తున్నారు. ఈ సమయంలో మరల దేవతా కులము వృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడు ఈశ్వరీ కులము వృద్ధి అవుతుంది. మీరు కూడా ఈశ్వరీయ సంతానమే, కావున తండ్రి అర్థము చేయిస్తున్నారు. ఈ కోరికలన్నీ వదిలి ఒక్క తండ్రినే స్మృతి చెయ్యండి. బంధనాలు మొదలైనవన్నీ కర్మల లెక్కాచారం. బాబాకు ఎన్ని బంధనాలున్నాయో చూడండి. ఎంతమంది పిల్లల గురించి ఆలోచనలుంటాయి, ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి, ఎన్ని నిందలు ఆపాదిస్తున్నారు. డిస్సర్వీస్ చేయడం సులభం, సర్వీస్ చేయడం చాలా కష్టం. ఒకరు చెడిపోతే 10-20 మందిని పాడు చేస్తారు.
ఐదుగురు ఎనిమిది మంది చాలా కష్టముతో వెలవడతారు. కొంతమంది సెంటర్లకు వస్తూ ఉన్నా పతితముగా కూడా అవుతూ ఉంటారు. ఇటువంటి కోతి బుద్ధి గలవారు వాయుమండలాన్ని పాడు చేస్తారు. ఇటువంటి వారిని మీరెందుకు కూర్చోబెడతారు? పతితులుగా అవుతే దాని ప్రభావం చాలా కాలము నడుస్తుంది, రిజిస్టర్ ద్వారా తెలిసిపోతుంది. 4-5 సంవత్సరాలు వచ్చి తర్వాత రావడం మానేస్తారు. బాబా అర్థము చేయిస్తున్నారు. అలా చేస్తే మీరు రాజ్య పదవిని పొందలేరు, రాయిగా అయిపోయారని ఇంద్రప్రస్థము గురించిన కథ కూడా ఉంది. మీరు కూడా రాతి బుద్ధిగా అయిపోతారు, పారసమణిగా అవ్వలేరు అని తండ్రి చెప్తున్నారు. అయినా పురుషార్థము చేయరు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. రాజధానిలో నంబర్ 1గా అందరూ అవసరమే. నౌకర్లు, చండాలురు మొదలైన వారందరూ కావాలి. అచ్చా మీటే మీటే సికిలదే బచ్చో ప్రతి మాత్ పితా బాప్ దాదాకా యాత్ ప్యార్ ఔ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్ కీ రుహానీ బచ్చో కో నమస్తే హమ్ రుహానీ బచ్చో కీ రుహానీ బాప్ దాదా కో యాత్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యసారు మొదటి పాయింట్, లౌకిక కోరికలన్నీ వదలి ఈశ్వరీయ కులమును వృద్ధి చేయడంలో సహాయకారులుగా అవ్వాలి. డిసర్విస్ను జరిగే ఏ పని చేయరాదు. తర్వాతి పాయింట్, ఒక తండ్రితోనే ఇచ్చి పుచ్చుకునే సంబంధం ఉంచుకోవాలి. ఏ దేహదారితోనూ ఉండరాదు. వరదానము, 4 వైపులా ఆందోళన ఉన్న సమయములో అవ్యక్త స్థితి లేక అశరీరిగా అయ్యే అభ్యాసము ద్వారా విజయభవ. వివరణ, చివరి సమయములో 4 వైపులా వ్యక్తుల నుండి ప్రకృతి నుండి అలజడి మరియు శబ్దాలు సంభవిస్తాయి. వాయుమండలం కదిలించేదిగా, బిగరంగా కేకలు వేసేదిగా ఉంటుంది. ఇటువంటి సమయములో 1 సెకండ్లో అవ్యక్త ఫరిస్తా నుండి నిరాకారి అశరీరి ఆత్మను అనే అభ్యాసమే విజయులుగా చేస్తుంది. అందువలన యజమానిగా అయ్యి ఎప్పుడు కావాలంటే అప్పుడు నోటితో మధురంగా మాట్లాడాలి. వినాలనుకుంటే చెవుల ద్వారా వినాలి, వద్దనుకుంటే సెకండ్లో స్టాప్ చేయాలి. ఈ అభ్యాసము చాలా సమయం నుండి ఉండాలి. ఈ అభ్యాసమే స్మరణ చేసే మాల అనగా విజయమాలలోకి తీసుకొస్తుంది. స్లోగన్, పురుషార్థాన్ని తీవ్రంగా చేయాలా అంటే నిర్లక్ష్యము, సోమారితనమనే లూజ్ స్క్రూను టైట్ చేయండి. లవ్లీన్ స్థితిని అనుభవం చేయండి. ఆదికాలమైన అమృత వేళలో మీ హృదయములో పరమాత్మ ప్రేమను సంపూర్ణ రూపములో ధారణ చేయండి. ఒకవేళ మనసులో పరమాత్మ ప్రేమ, పరమాత్మ శక్తులు, పరమాత్మ జ్ఞానము ఫుల్గా ఉంటే
ఎప్పుడూ దేనివైపు ఆకర్షణ లేక స్నేహము వెళ్ళజాలదు. అచ్చా, ఓం శాంతి.